మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసీమ 2. గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మా డిటిసి గారు, మిగతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇతర శాఖలు మరియు పాత్రికేయులందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించలేకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నాడు టీజీ అని పెట్టుకున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బండకు సంబంధించి ఈ విధంగా AP 24 అని ఇంత ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ 2 ఏదైతే మన ఆవిర్భావ తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గెజెట్ కూడా టీజీఎల్ ఇచ్చింది. ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపబడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీఎల్ ఐడి కార్డు ఉంటుంది. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు 15 రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్గా మార్చింది. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి, కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీస్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది శాసనసభ కేబినెట్ తీర్మానాన్ని, శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ నుండి అనుమతులు రావడము, తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మార్చుకుని నిర్ణయంగా ప్రకటించింది. ఈరోజు ఇలా సాయంత్రం 4 తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. ఇదొక మార్పు. ఊరికే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షల జవాబు. మనం తెలంగాణలో ఉండాలనుకున్నా తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం, ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా అనండి, ఏ అవసరం కొరకు మార్చుకున్నారో మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు, టీజీ అనేది ఇది ప్రజల ఆకాంక్ష. ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవన్నీ కూడా ఆనాడు ప్రజలు మూకుమ్మడిగా పల్లెటూళ్ళల్లో జిల్లాలలో ఎవరికి వాళ్ళే వాళ్ళ బండకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ఏ ఆర్టీఓ శాఖనో ఎవరో ఇచ్చినటువంటి పిలుపు కాదు ఇది. అంటే ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్గా మార్చబడ్డది అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షలు అణిచివేసినట్టుగా భావించాము. టీఎస్ టీజే పదం 2 కావచ్చు, ఏపీ తెలంగాణ చిన్నదే కావచ్చు, కానీ ఆకాంక్షలు ఆత్మగౌరవం చిన్నది కావచ్చు. ఇలా టీజీ అనే పదాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడుతున్నారు, టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు మీరు, ముందు మీరు జవాబు చెప్పండి. ఆనాడైతే మనం చెప్తే ఇది మన వివరం కూడా ఏ పార్టీ నిర్ణయించింది కాదు, ప్రభుత్వం నిర్ణయించింది కాదు, ప్రభుత్వం విభజించింది కాదు, ఇది ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలనేటువంటి ఆచరణలో భాగంగానే ఇలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా విమర్శిస్తే వాళ్ళు ముందుగా టీజీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షలను గౌరవించుకుంటూ జీవో వచ్చిన తర్వాత ఎందుకు మార్చినారు, సరి అయినటువంటి కారణం ఏందో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఇది శాసనసభలో తీర్మానమైంది, కేబినెట్ తీర్మానమైంది, కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రేపు ఉదయం నుంచి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఆనాటి పోరాటంలో ఏర్పరిచినటువంటి ఆకాంక్షకు అనుగుణంగా మన బండ్ల మీద టీజీ రాబోతా ఉంది. టీజీ సిరీస్ పేరు మీద మళ్ళీ 0001 నుంచి నెంబర్లు స్టార్ట్ కావడం, అదే జిల్లాల వారీగా టీజీ 0001 నుంచి మళ్ళీ నెంబర్లు స్టార్ట్ కావడం జిల్లాల వారీగా, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ విధంగా మళ్ళీ నెంబర్ల ప్రక్రియ రేపు ఉదయం నుంచి ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. భవిష్యత్తులో ఇంతకుముందు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ కొరకు అంటే టెండర్ మధ్య నెంబర్ కొరకు చేసుకుంటారు, వాటన్నిటికి సంబంధించి కూడా ఒక 15 రోజులు సమయం ఇస్తుంది. దానికి అనంగా టెక్నికల్గా ఏమి ఉంటాయో అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కాబోతున్న ప్రతి బండి టీజీ పేరు మీద అవుతుంది. అయితే ఇందులో గతంలో ఉన్న టీఎస్ సంగతి ఏందని అడుగుతారు, అవి అట్లనే ఉంటాయి. బండి ఒకసారి ఒక ఐకాన్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అంతకుముందు ఏపీ అయినా మనం మారలేదు కదా. సో బండి రిజిస్ట్రేషన్ నెంబర్ గతంలో జరిగిన మారాయి, కానీ భవిష్యత్ తరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఎవరు పిలిపించింది కాదు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు గౌరవించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పేటువంటి అంశం ఈరోజు ఉంది. దీంతో పాటుగా ఇంకా రవాణా శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ ఈరోజు ఈ టీజీగా మార్చేదంతో పాటుగా మిగతా బొమ్మ తెలంగాణ తల్లిని మార్చే విషయం కావచ్చు, పాటలు తెలంగాణ పాటను మనం రాష్ట్ర గీతంగా తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సాంస్కృతికంగా చారిత్రాత్మకంగా తెలంగాణ యొక్క సామాజిక భావనలను గౌరవించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మారింది ఎందుకో చెప్పలేకపోతున్నటువంటి వాళ్ళని మేము ఆత్మగౌరవం ప్రత్యేకంగా మారుతున్నామని చెప్తా ఉన్నాం. ఇలా ఈ రవాణా శాఖకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అందరికీ త్వరలో ఇవి కోడొచ్చినా ఏమొచ్చినా ప్రతి విఐపీ డ్రైవర్ అంటే ఎవరైనా నాట్ విఐపీ ఎవరైతే హెవీగా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ యొక్క వృత్తిరీత్యా కావచ్చు ఇతరత్ర ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకుంటారో వాళ్ళ యొక్క డ్రైవర్స్ అందరినీ కూడా మళ్ళొకసారి ఫిట్నెస్ టెస్ట్ చేస్తామని నిర్ణయం చేసినాం. మొన్న ఈ మధ్య జరిగినటువంటి విఐపీ శాంక్షన్స్ కావచ్చు డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద అందరినీ ఒకసారి మా రవాణా శాఖ వాళ్ళందరికీ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎవరైనా తెలుసుకోవచ్చు మళ్ళా తర్వాత అందరూ కూడా ఆధునీకరణంగా కొన్ని రిఫార్మ్స్ వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్సును పరీక్షల్ని ఇతరత్ర కొంచెం కఠినతరం చేసి అంటే లైసెన్స్ డ్రైవింగ్ అనేటువంటిది విదేశాలు యుఎస్ లాగా ఎక్కడైతే ఎంత పద్ధతి ప్రకారంగా ఉంటుందో ఒకటేసారి దేశం మొత్తం మీద ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియన్ అక్కడ జరగకపోయినా దానికంతే ఆ విధంగా మార్పులు చేర్పులు తెచ్చి కొంత శిష్టాన్ని పకడబద్దుగా చేసేటువంటి విధంగా తెలియజేసుకోబోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఏర్పడని అసాంఘిక జీవోలతో తెలంగాణ ధనాన్ని దోచుకున్నదని మంత్రులందరూ ముఖ్యమంత్రితో సహా చెప్తా ఉన్నారు ప్రజలకి. సో 7 లక్షల భారం మీ ప్రభుత్వం ఏర్పడకముందు తెలంగాణ ప్రజల మీద ఉన్నది. సో దాన్ని కప్పిపుచ్చుతూ ప్రజలకు మీరు 6 సంక్షేమ పథకాలు ఇస్తూ సేవ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీఐ చట్టాన్ని పూర్తిగా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సో మీ ప్రభుత్వము సామాన్య ప్రజలకు రక్షణార్థం ఆర్టీఐని పటిష్టపరిచి కొనసాగిస్తారా లేకపోతే దాన్ని మూసేస్తారా? వాస్తవంగా ఆర్టీఐ చట్టము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి మా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మాడభూషి శ్రీధర్ గారు అఖిల భారత ఆర్టీఏ ఆల్ ఇండియా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మెంబర్ అయిన తర్వాత మీ అందరూ తెలుసు మాడభూషి శ్రీధర్ గారు ఆయన అయిన తర్వాత ఆ రోజు ప్రధానమంత్రి గారి విద్యా అర్హతలకు సంబంధించిన పిటిషన్ వస్తే వారు దాన్ని సంబంధిత యూనివర్సిటీ గుజరాత్ను అడిగిన తర్వాత హఠాత్తుగా ఆర్టీఐ యొక్క అధికారాల్ని ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ చర్చించబడ్డాయి. దానిలో భాగంగా పెద్దన్న చిన్నన్న లాగా ఆనాటిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసింది. మనకు జీవోలు కూడా హైడ్ చేసింది, ప్రతి జీవోను మనకు ప్రజల పబ్లిక్ డొమైన్ ఉంచలేదు. సో మేము మీకు ఎప్పుడైనా ఏదైనా అటువంటి పరిస్థితి మా దగ్గర కనబడితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. మేము ఎక్కడ కూడా జీవోల్ని
వాటిని దాచిపెట్టే అవసరమే, పబ్లిక్ డొమైన్ ఉంచాల్సిందే. ప్లస్ అవసరరీత్యా అంటే బ్లాక్మెయిల్ ఉపయోగించుకోకుండా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని ఉద్దేశం ప్రతి ఆర్టీఐ కార్యకర్తలకు సమాచారాన్ని ఇస్తాం. భవిష్యత్తులో దాన్ని ఏదైనా కొంత మార్పులు చేర్పులు చేసుకుంటే తప్పకుండా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.